పవిత్ర రామ జన్మభూమి అయోధ్యకు శ్రీవారికి హెచ్బి ఎంతో ప్రీతికరమైన లడ్డూలను తరలిస్తుంది టీటీడీ. 22వ తేదీ దేశమంతా రామనామంతో మారుమ్రోగనున్న వేళ రామ జన్మభూమి తీర్థ ట్రస్టు శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయనుంది. శుక్రవారం సాయంత్రం తిరుమల నుంచి తిరుపతికి 100,000 లడ్డూల తరలింపు కార్యక్రమాన్ని చేపట్టింది టీటీడీ. కార్యక్రమం అనంతరం టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ, అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి ఆలయ ప్రారంభోత్సవానికి 100,000 లడ్డూల పంపిణీ చేయాలని పాలక మండలి నిర్ణయం తీసుకుందన్నారు. 100,000 లడ్డూలను తయారు చేసి నిన్న ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయించామని తెలిపారు. తిరుమల నుంచి తిరుపతి ఎయిర్పోర్టుకు తరలిస్తున్నామని, తిరుపతి ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అయోధ్యకు తరలించనున్నామన్నారు. 22వ తేదీన అయోధ్యలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారని తెలిపారు. స్వచ్ఛమైన నెయ్యితో లడ్డూలను తయారు చేయించామన్నారు. ఏరో గ్రూప్ సహాయంతో ప్రత్యేక కార్గో చాపర్ ద్వారా అయోధ్యకు వెళ్లనుందని తెలియజేశారు. ఇరవై 22వ తేదీన అయోధ్యలో ప్రారంభమయ్యే రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు 100,000 లడ్లు పంపాలని తీర్మానించడం జరిగింది. దానిలో భాగంగా 100,000 లడ్లను ప్రిపేర్ చేసి తర్వాత నిన్నంతా కూడా వాటిని ప్యాకింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాటిని తిరుపతి ఎయిర్పోర్టుకు ఇక్కడి నుంచి పంపించి రేపు అయోధ్యకు కార్గో ఎయిర్క్రాఫ్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. 22వ తేదీన ఈ యొక్క తిరుమల అత్యంత ఇంపార్టెంట్ అయిన ప్రతిష్టాత్మకమైన ప్రసాదాన్ని అయోధ్య ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి టీటీడీ చైర్మన్ గారు మరియు టీటీడీ ఈఓ గారు